శ్రీ గురుభ్యో నమః. మనం భాగ్యములను కేతు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అదే సమయంలో మనకి ఏంటంటే భాగ్యములు 9 ఏళ్ళు, 9 ఏళ్ళ నుండి మళ్ళీ 7 ఏళ్ళు. ఉదాహరణ మేషలగ్నం అయిందనుకోండి, కేతు మనకు సుమారుగా 9వ స్థానం, మేషలగ్నానికి 9వ స్థానం తీసుకుంటాం. మేషానికి మనం చూస్తే వృషికం అనేది 7వ ఇల్లు అనుకుంటే, భాగ్యముడు మకరం, మకరం అంటే మకరాన్ని సప్తమాన్ని తీసుకుంటే కర్కాటకంలో ఇక్కడ రాహు ఉన్నటువంటి 4వ స్థానం అంటే కర్కాటకంలో అన్నమాట. కర్కాటకంలో రాహు ఉంటాడు అన్నప్పుడు అంటే ఏంటి, ఇక్కడ 4వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇల్లు వాకిలి వాహనం ఇవన్నీ ఒక పక్క ఇస్తూ మీకు 2వ పక్క మోక్ష మార్గం కేతు ద్వారా చెప్తూ ఉంటాడు. అంటే రాహు అన్నవాడు ఒక రకంగా అన్నిటికీ మనం అప్పులు చేయిస్తూ ఒక భోగభాగ్యాన్ని కూర్చోబెడుతూ నీ జీవితంలో కావాల్సిన ఒక వాహనం కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక సంసారం కావాలి, చదువు కావాలి, సంస్కారాలు కావాలి, ఇవన్నీ నేర్చుకోవాలి అని ఈ ప్రపంచంలో బతకడానికి అని చెప్పి ఇవన్నీ మనకు నేర్పడానికి ఒక మాయాలోకంలో అప్పులు చేయించి మన చేత ఆ అప్పులు తీర్చడం కోసం బతుకుతున్నావు అన్నట్టుగా మనకు రాహు ఒక మాయాలోకంలో కూర్చోబెడుతుంటాడు. ఈ భాగ్యంలో ఉన్న రాహు కేతు ఏం చేస్తున్నాడు అంటే దాని కాదు ఆయన మోక్ష మార్గం విధి అని చెప్పి ఆధ్యాత్మిక చింతన గురించి చెప్తూ ఉంటాడు అన్నమాట. చూడండి, మనం ఒక 10,000 రూపాయలు రెంట్ తీసుకుంటూ ఉండేదానికి ఇల్లు కొనుక్కోగానే మనకు 20-30 వేలు ఇన్స్టాల్మెంట్ కట్టడం జరుగుతుంది. ఇల్లు లేని బతకలేమన్నట్టుగా మనం ఇల్లు కొనుక్కుంటుంటాం. అలాగే వాహనం లేని మనం ముందుకెళ్ళేనట్టుగా వాహనం కొనుక్కుంటుంటాం. ఇటువంటి మాయ ప్రపంచంలో రాహు పెడుతుంటే కేతు దాని అది కాదు నాయన మోక్షం ఇదని చెప్పి మనకు అన్ని విధాలు మోక్ష మార్పు చూపిస్తుంటాడు. అంటే చతుర్థ రాహు భాగ్యంలో మనకి ఎప్పుడైతే కేతు ఉన్నాడో దీని ప్రభావం ఇలా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య సమన్వయపరచుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి ఈ రెండింటిని దాటుకుంటూ మోక్ష మార్గం కనబడుతుందన్నమాట. సో ఆ విధంగా చేసి మోక్ష మార్గం చూపేవారు కేతు కాదు. ఎప్పుడైనప్పటికీ ఈ జ్యోతిష్ శాస్త్రం మనకి ఏం చెప్తున్నా రాహు మాయాలోకంలో కూర్చోబెడితే కేతు మోక్ష మార్గం చూపిస్తుంటారు. సో వీళ్ళిద్దరూ సమతుల్యంగా పనిచేసినప్పుడే మనకు ఆ మార్గం కనబడుతుంది. మన మనసు ఒకటి నచ్చుతుంది, చేయాలనిపిస్తుంది, భగవంతుని చూడాలనిపిస్తుంది, భగవతత్వం తెలుసుకోవాలనుకుంటాం. కానీ అలా తెలుసుకోవడానికి కావాల్సినంత బలాన్ని సమయాన్ని మనకు రాహు అనే మాయాగ్రహం మనకి ఇవ్వదు. ఉదాహరణకు చూడండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాను, ఉదయం వెళ్తాడు రాత్రి 12-1 గంట వరకు పనిచేస్తాడు, పడుకుంటాడు, మళ్ళీ ఉదయం ఇచ్చాడు లేవగానే మళ్ళీ ఆ కంపెనీ వాడు పిలిచి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు, ఇక్కడ రావు ఒక మాయలో కూర్చోబెట్టి ఆధ్యాత్మిక చింతన చేయగలిగిన ఇబ్బంది పెడుతుంటాడు. ఆ కేతు అందులో బయట తీసుకోవడం ప్రయత్నం చేస్తుంటాడు. సో ఈ రకంగా ఏంటంటే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాం. ఇప్పటి ఒక సరైన సమయంలో ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన సంకల్పం చెప్పుకుని కానీ అనుష్ఠానం చేసుకునే అవకాశం కల్పన చేస్తారు. ఏమంటే కంపెనీలో పనిచేస్తే లక్షలు వస్తాయి కదా అని చెప్పి తల ఆ టాకెట్ పెట్టేనా సార్ ఆ పనిలో చేయడం మొదలు పెడుతుంటారు. మనిషి జీవన విధానాన్ని బతకడానికి కావాల్సిన అంతనం ఎంతో దానికి బదులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆనందంగా చేస్తుంటారు. ఆ ఆనందంలో భగవతత్వాన్ని మర్చిపోతుంటారు. భగవతత్వాన్ని గుర్తు చేసేది ఎవడంటే ఇక్కడ కేతు. సో ఈ విధంగా రాహుకేతులు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి దీని నుండి మనం బయటపడడానికి చేసే ప్రయత్నమే జ్యోతిషాస్త్రపరంగా మన లగ్నపరంగా ఏమి చేస్తే బాగుంటుందో తెలుసుకుని ఆ విధంగా ముందుకెళ్ళిన ప్రయత్నం చేయకపోతే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం కింద రాగలిగితే డెఫినెట్గా రాజమార్గం కూడా మీకు రాజయోగం పొందే అవకాశం ఉంటుంది. శుభం ప్రియాలు.